టైర్ సాంసన్ అనే 14 సంవత్సరాల బాలుడు తన ఫుట్బాల్ టీంతో కలిసి ఓర్లాండ్లోని ఐకాన్ పార్క్ వెళ్లాడు. అక్కడ సాంసన్ ఫ్రీఫాల్ టవర్ ఎక్కాడు. 400 ఫీట్లు ఎత్తు ఉంటే ఆ ఫ్రీఫాల్ టవర్ సింగిల్ రైడ్లో 129 కేజీల బరువు మాత్రమే మోయగలదు. కానీ సాంసన్ బరువు 173 కేజీలు. అయితే అతడు బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడ సిబ్బంది ఆ బాలుణ్ణి రైడ్కు వెళ్లేందుకు అనుమతిచ్చారు. రైడ్ సమయంలో టవర్ 70 ఫీట్ల ఎత్తులో ఉండగా సాంసన్ పెట్టుకున్న సీట్ బెల్ట్ ఊడిపోయింది. దీంతో సాంసన్ 70 అడుగుల పైనుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా తీర్పును వెలువరించింది. అక్కడి నిర్వాహక సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినందున మృతుడి కుటుంబ సభ్యులకు 2,624 కోట్లు పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది. కార్పొరేషన్లు భద్రతా విషయంలో జవాబుదారీతనం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ తీర్పు ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. దీంతో రైడ్ తయారీ నిర్వాహక సిబ్బంది మృతుడి తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి 1,312 కోట్లు ఇచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.